హెచ్ఎంఆర్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. మల్కాజ్గిరిలోని హెచ్ఎంఆర్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అశోక్ కుమార్, హెచ్ఎంఆర్ జనరల్ సెక్రటరీ నరేందర్ యాదవ్, హెచ్బి కాలనీ ప్రెసిడెంట్ మహేష్, చంద్రశేఖర్, సూరిబాబు, ప్రతాప్ రెడ్డి, గణేష్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, సంతోష్, మిగతా సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. असल अनुकूल इंतजार నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా పెద్దెత్తున చేసి అన్ని పార్టీలు ప్రతి ఒక్క పార్టీని చూసి అందరికీ ఇండిపెండెన్స్ డే అంటే ఒకరికే కాదు ఆల్ పార్టీస్ అందరం కలిసి ఉన్నట్టు చేస్తూ అదేవిధంగా వచ్చే ఇయర్ కూడా బ్రహ్మాండంగా చేయాలనుకుంటూ మరి ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ వన్స్ అగైన్ థాంక్స్. కాన్స్టిట్యూన్సీలో ఎన్నైతే అసోసియేషన్స్ ఉన్నాయో ఒక్కొక్క అసోసియేషన్లో వచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో వచ్చి మాకు 3 నుంచి 4 వేల మంది పైచిల్కే మెకానిక్ ఓనర్స్ ఉన్నారు కాబట్టి దానికి మాకు కాన్స్టిట్యూన్సీ ఏ ఏ పార్టీ ఏ ఎవరైతే మాకు టూ వీలర్ అసోసియేషన్ మాకు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగానే మాకు సాయం చేస్తున్నారు కాబట్టి మేము కూడా పార్టీలకు అతీతంగానే అందరినీ పిలుచుకుంటున్నాం, అందరితో సాయం పొందుతున్నాం కాబట్టి ఈ గత ఇప్పుడు ఈ 3-4 ఎలక్షన్ల పూల మాకు 3 జిల్లాలు కలిపి మేము ప్రేమన నాయకత్వంలో మేము ముందు తీసుకుపోవాలని కోరుతున్నాం. అట్లనే మైనంపల్లి అన్నగారితో కూడా మేము కూర్చొని మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ మెకానిక్ల బాధక సాధకాలు చెప్పుకొని అన్నకు కూడా చెప్పి తెలియజేసి వాళ్ళకు కూడా నచ్చ చెప్పి మాకు మీటింగ్ చేసుకొని ఒక 5 ఇంచు వైజ్గా దాని జాగా ఏదైనా హాల్ కానీ ఏదైనా కానీ మీటింగ్ కోసం మేము ప్రయత్నిస్తున్నాం. అక్కడ అట్లనే మాకు చిద్దిపేటలో వేగాదాలు ఇచ్చారు, మన సిరిసిల్ల జిల్లాలో ఇచ్చారు, మెదక్లో ఇచ్చారు కాబట్టి మనకు కొన్ని జిల్లాలలో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇవ్వాలని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు స్థానిక లీడర్లు ఉన్నారు వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి పైసా తీసుకోకపోతే మేము అది తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం.